ఒకనాడు సిరిడీలో ఒక వింత జరిగింది. మీ అందరికీ తెలుసుగా, బాబా మొహిద్దీన్ తంబోలితో కుస్తీ పట్టాడట, కుస్తీలో ఓడిపోయాడట అని జనులందరూ పరిపరి విధములుగా చర్చించుకొనుట నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. ఎందుకంటే మనుషుల నైజము ఏదైనా ఒక విషయము చిన్నగా జరిగితే దాని గురించి చర్చించి 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 ఆ చర్చలో కొట్టుకొని పోవుట, వాస్తవాలను కనుమరుగు చేసుకొనుట. ఈ కుస్తీ పోటీ వాస్తవము ఎవరైతే మాయతో కుస్తీ పట్టెదరో వారు జనన మరణ చక్రములలో చిక్కుబడెదరు. ఎవరైతే మాయతో కుస్తీ పట్టక దైవముతో సహవాసము చేసెదరో, దైవము మాటలు విని దైవము వైపు నడిచెదరో వారు మోక్షమును పొందెదరు. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత కథా స్వామీ సుఖే నిద్ర కరవదూత బాబా కర సాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత వైరాగ్యాచా కుంచగేవుని చౌక జాడిల బాబా చౌక జాడిల తయవరీ సుప్రేమాచా సిడకావదిదల అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత గడియా గాతల్య సుందర నవవీధ భక్తి బాబా నవవీధ భక్తి జ్ఞానాంచ సమయాలవుని ఉజలల్య జ్యోతి అతా స్వామి సుఖే నిద్ర కరవదూత బాబా కరసాయినాథ చిన్మయ హే సుఖదామ జావుని పహుడా ఏకాంత అభిచార రక్షమాల. అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల, రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్కబెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం. బ్రాహ్మిణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి
మీకు అందించటమనే జరుగుతుంది.